ఏలూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు గత 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. కరోనా కష్టకాలంలో జీతాలు లేక కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని కరోనా నేపథ్యంలో ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కార్మికులు అప్పులు చేసి కుటుంబ పోషణ భారంగా మారిందని వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మికులు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస్, ఏ అప్పలరాజు, సిహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను ఏలూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ హౌసెస్ సిబ్బందికి గత 4 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. అలాగే ఎన్ఎంఆర్లకు 4 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. అదే ఆ బకాయి జీతాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలాగే ఏలూరులో 26 సర్వీస్ రిజర్వాయర్లు ఉన్నాయి. అందులో 5 సర్వీస్ రిజర్వాయర్ల దగ్గర కరెంట్ లేక రాత్రిపాటు డ్యూటీ చేయాలంటే చాలా భయంగా సిబ్బంది డ్యూటీ చేస్తున్నారు. ఆ యొక్క 5 రిజర్వాయర్ల దగ్గర కూడా కరెంటుని ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లా మున్సిపల్ కమిషనర్ అనేక సార్లు రిపోర్ట్ చేసినా కానీ పట్టించుకోలేదు. జిల్లా స్పెషల్ ఆఫీసర్ నుండి కరెక్టర్ అయిన స్పందించి ఆ యొక్క రిజర్వాయర్ దగ్గర కరెంట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే ఎన్ఎంఆర్లకి 4 నెలల పాటు హెచ్ఆర్ఏ డిఏ కలిపి జీతాలు కోరుతున్నాం. ఈ యొక్క సమస్యల పరిష్కారంతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బందికి 2015 జీతాలు సంబంధించి 17 నెలల ఏరియర్స్ ఇవ్వాల్సి ఉంది. ఆ 17 నెలల ఏరియర్స్ ఇవ్వని డిఎంఏ 2 సార్లు కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కమిషనర్ తాతారం చేస్తూ ఏరియర్స్ ఇవ్వట్లేదు. తక్షణం ఆ ఏరియర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.